ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరం అన్నట్టుగా మారింది. ఎమ్మెల్యే రాముల నాయక్ తీరుపై వైరా మున్సిపల్ కౌన్సిలర్లు అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. 30 కోట్ల రూపాయల పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు విషయంలో ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ అభివృద్ధిని ఎవ్వరూ పట్టించుకోవటం లేదని, 3 ఏళ్లు గడుస్తున్నా మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదని వైరా మున్సిపల్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ ఏర్పడి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ మామిడి తోటలో అత్యవసరంగా వారు సమావేశమయ్యారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు బహిరంగంగానే అభిప్రాయాలు వెల్లడించారు. 2018లో మంజూరైన 20 కోట్ల నిధులు మినహా ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. 30 కోట్ల పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధుల విడుదల విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ఎలాంటి కృషి చేయడం లేదని కొందరు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములతో సహా 16 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం 4 గ్రూపులుగా విడిపోయింది. వైరా మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు అధికార బీఆర్ఎస్కు చెందినవారే. వీరంతా వివిధ గ్రూపుల్లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, చంద్రవతి ఇద్దరు వేరువేరుగా వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం సైతం ఇందులో ఉంది. ఇటు ఎమ్మెల్యే రాములు నాయక్కు సైతం ప్రత్యేక వర్గం ఉంది. దీంతో వైరా బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైంది. రోజురోజుకి పార్టీలో అసమ్మతి రాగం పెరుగుతోంది. ఈ గ్రూప్ తగాదాలతో మున్సిపాలిటీ అభివృద్ధి మూలక పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అంతా కలిసి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.